హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇవాళ మన స్పెషల్ తెలంగాణ సైడ్ పచ్చిపులుసు. పచ్చిపులుసు అందరూ చేసేదే, కానీ ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం చాలా చాలా ఫేమస్ ఈ పచ్చిపులుసు. ఇంటికో తీరు పెడతారు, ఇన్ఫ్యాక్ట్ నేను చేసే పచ్చిపులుసు కూడా. మా ఇంట్లో కూడా ఇలానే చేస్తాం అనే కామెంట్స్ కూడా బోలెడు కనబడతాయి. ఎందుకంటే ఇంటికో తీరు చేతికో తీరుగా ఉంటుంది. మన తెలంగాణలో ఏది ఎలా చేసినా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్ హౌ టు ప్రిపేర్. ముందుగా ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. దీన్ని కొద్దిగా గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుందాము. ఒక ప్యాన్ పైన 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. 1 కప్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని, మిర్చి ఆనియన్స్ ఇలా 1 బౌల్లో వేసుకోండి. కచ్చా పెచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో మనం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ సరిపడేంత సాల్ట్. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము ఇలా దానిలో ఉన్న జ్యూసి బయటికి వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, జ్యూసీ జ్యూసీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసులో వేసి మనం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్, చింతపండు పులుసు కూడా 2 బ్యాలెన్స్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే పోపు మాడిపోతుంది. ఈ మొత్తాన్ని మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అందులో హల్దీ వేసుకుందాము. సో పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ పెట్టుకున్న పచ్చిపులుసుని ఈ పోపులోకి మిక్స్ చేసుకుందాం. సో పచ్చిపులుసు రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని మనం తిని చికెన్లో కానీ ముద్దపప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.